ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిపిహెచ్ జిల్లా కార్యదర్శి బలగా శ్రీరామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 65వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. యూనియన్ పతాకాన్ని ఐజయు నాయకులు నల్లి ధర్మారావు ఆవిష్కరించారు. అనంతరం క్రాంతి భవన్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతాడ అప్పలనాయుడు అధ్యక్షతన సదస్సు జరిగింది. యూనియన్ స్థాపించిన మానుకొండ చలపతిరావు చిత్రపటానికి జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, కోన పాపారావు, చిన్న మధ్య తరహా పత్రికల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవీ మల్లేశ్వరరావు, సిరిగిడి నవచైతన్య ఉపాధ్యక్షులు చౌదరి సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జీవి నాగభూషణం, కామేశ్వరరావు, చెల్ల గణపతి నాయుడు, సింగూరు శ్రీను, కనకల రామారావు, కొమరం భాస్కర్, బి భాస్కర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ధర్మారావు గారు అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడారు. మరి ఇప్పుడే చెప్పారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టులు అంటే ఇది చిన్న చూపు చూడటం అది చాలా దారుణమైంది. వీటి విషయంలో మేము ఖండిస్తున్నాం. మరి ఈరోజు వాళ్ళుంటే రేపు రాష్ట్రంలోనైతే మీ కేంద్రంలోనైతే మీ ఈ సమాచారాన్ని ముందు పెట్టినటువంటి ఈ జర్నలిజాన్ని మనం కాపాడుకోవలసినటువంటి స్థాయి ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి దీన్ని మేము అమలు చేయడానికి మేము మా పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ స్థాపించి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భం, ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం. దీనికి శ్రీకాకుళం జిల్లా వాళ్ళుగా, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళుగా మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే, మహానుభావుడు చలపతిరావు గారు శ్రీకాకుళంలో జన్మించారు. ఆయన స్వాతంత్రం రాకముందే జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకి 40 సంవత్సరాలు ఎడిటర్గా పనిచేశారు. ఆయన అంతర్జాతీయ ఒక సదస్సుకి భారతదేశ ప్రతినిధిగా వెళ్ళారు. ఈరోజు జర్నలిస్టుల కోసం కొన్ని చట్టపరమైన చర్యలు జరిగాయంటే కారణం ఆయన. తొలి లోక్సభలో ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారణం, ఒక చట్టం వచ్చింది 1954లో జర్నలిస్టులకు ఉన్న ఒకే ఒక చట్టం, ఆయన వల్ల వచ్చింది. దురదృష్టం ఏంటంటే మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలగిస్తున్న అనేక కార్మిక చట్టాల్లో ఈ చట్టం కూడా ఉంది. జర్నలిస్టులకి చట్టపరమైన రక్షణ లేదు, భద్రత లేని పరిస్థితులు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం వల్ల జర్నలిస్ట్ ఉద్యమం బలపడాలని, జర్నలిస్టులు ఎన్ని సమస్యలున్నా ఒక ఐక్యతతో ఉండి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి ఏ సదుపాయం చేయట్లేదు. అడగనోడికి సదుపాయం చేస్తాడు ఆయన, మేట నెక్కితే 1 కోటి రూపాయలు. కానీ జర్నలిస్టులు కోరుకున్న ఎక్రిడేషన్ కానీ, ఒక బస్ పాస్ కానీ, ఒక జర్నలిస్ట్ని ఆయన ఒక ఓటర్గా కూడా భావించట్లేదు. వీళ్ళకి ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళు ఓట్లు వేస్తారు అని అసలు ఆ భావనే ఆయనకి లేకుండా జర్నలిస్టులకు ఉన్న సంక్షేమ పథకాలు ఏపీడబ్ల్యూజే సాధించినవి. ఈరోజు ఎవరు ఏ యూనియన్లో ఉన్నా ఈరోజు అనిపిస్తున్న ప్రతి సదుపాయము ఏపీడబ్ల్యూజే ఇచ్చింది, ఏపీడబ్ల్యూజే సాధించింది. ఈయన వచ్చిన తర్వాత అవన్నీ పోయాయి. ఈయన కొన్ని సలహాదారు అటువంటి వాళ్ళు, అది చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను, ఎలక్షన్లు ఇంకా 1.5 సంవత్సరం ఉంది, మారండి, మీ తీరు మారాలి. జర్నలిస్టుల పట్ల, జర్నలిస్టులు మీరు ఒక అంటరాని వాళ్ళు చూస్తున్నారేమో అనే ఫీలింగ్ మాకు వస్తుంది. ఎంతమంది సమాచార మంత్రులు మారినా వాళ్ళ ఏ మంత్రి ఏ ఈ సీఎంకి ముఖ్యం జగన్ గారికి ఏ మంత్రి చెప్పలేడు.
అని ఉంది సమాచారం బయటకున్న ప్రచారం. దయచేసి మీరు నేరుగా వినండి, తెలుసుకోండి. జర్నలిస్టులు కూడా వీళ్ళు మనుషులే, వీళ్ళకి ఓట్లు ఉన్నాయి అనేది కొన్ని కనీసం అది గమనించండి. కనీసం